సో అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కంపెనీ గురించి తెలుసుకోవడానికి మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావటం జరిగింది. అయితే ఈరోజు ఎన్నో మనం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో పనిచేసి ఎన్నో రకాల ప్లాన్లు ఎన్నో రకాల ప్రోడక్ట్స్ కూడా చూసుంటాం. సో బైనరీ లెవెల్ అని, అలాగే మనకు చూసుకున్నట్లయితే యూని లెవెల్ మార్కెటింగ్ అని చెప్పేసి, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్, అలాగే ఈ కామర్స్ బిజినెస్, అలాగా అనేక రకాల బిజినెస్లో మనం ట్రై చేసి కూడా ఎక్కడా సక్సెస్ అవ్వలేకుండా కొంతమంది అలాగ మిగిలిపోతున్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా గత 5 ఏళ్లలో కూడా చూసుకున్నట్లయితే మలేషియాలో కంపెనీ మొదలై ఈరోజు 8 దేశాల్లో విస్తరించి సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేస్తూ 8వ దేశంగా మన భారతదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశంలో 2023 మార్చి 17వ తారీఖున ఈ కంపెనీ స్టార్ట్ అయింది. దీంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్గా 6 నెలలుగా బిజినెస్ రన్ చేస్తూ ప్రోడక్ట్ని వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అందిస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ యొక్క ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది లీడర్స్కి మంచి దారిని చూపిస్తూ ఈ కంపెనీ ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈరోజు ఈ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం, అలాగే కంపెనీ ఏంటనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి. సో జనరల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన కంపెనీ పేరు వోల్టన్ ఇంటర్నేషనల్. అయితే మన కంపెనీ 2018లో మలేషియాలో స్టార్ట్ అయ్యి ఈరోజు 8 దేశాల్లో విస్తరించి 8వ దేశంగా మన భారతదేశంలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి దత్తుక్ ఇస్మాయిల్ చే అనీ గారు. ఈయన MD కమ్ CEO, అలాగే వాళ్ళ వైఫ్ తను COOగా దతిన్ నూర్ జహీరా అని చెప్పి ఆవిడ COOగా కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ మలేషియాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి మొత్తం 8 దేశాలు, అంటే చూడండి సార్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, లావోస్, ఇండియా అండ్ థాయిలాండ్, ఈరోజు 8 దేశాల్లో మనకి రన్ అవుతూ ఉంది. వరల్డ్ 10 అంటే అర్థం వాల్యూమ్ 10, అంటే మనకి ఇక్కడ మొత్తం ఏషియా ఖండంలో కేవలం 10 దేశాల్లో బిజినెస్ చేయడం మాత్రమే వీళ్ళ యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని వీరు ఇదివరకే 8 దేశాల్లో ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఇంకొక 2 దేశాల్లో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తంగా ఈ 10 దేశాల్లోని ఈ బిజినెస్ని విస్తరింప చేసుకుంటూ వెళ్ళటమే వీళ్ళ యొక్క ముఖ్య లక్షణం. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన కంపెనీకి, అలాగే మన ప్రోడక్ట్కి ఇక్కడ బెస్ట్ బ్రాండింగ్ అవార్డ్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాండ్ లీడర్షిప్ అవార్డ్ కూడా మన కంపెనీ ప్రోడక్ట్కి అందుకోవడం జరిగింది. అలాగే మీరు ముందుకు వెళ్తే ఇది మన ఇండియాలో వోల్ట్ 10 మెగా 10 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉంది. మనకి చెన్నైలో టీనగర్లో మనకి హెడ్ ఆఫీస్ అనేది మనకి పెట్టడం జరిగింది ఇండియాలో. సో మనం ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా లేకపోతే ఏం కావాలన్నా కూడా ఇండియాలోని ఈ యొక్క చెన్నై హెడ్ ఆఫీస్ నుంచే మనకి ప్రతిదీ కూడా మొత్తం జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇండియన్ అప్రూవల్స్ చూసుకుంటే ఇక్కడ కంపెనీ యొక్క పాన్ కార్డు, GST సర్టిఫికెట్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఉన్న మొత్తం అన్ని సర్టిఫికెట్లతో సహా ఇక్కడ ఈ కంపెనీ ముందుకు వెళ్తూ ఉందండి. సో ఇలాగే మీరు చూసుకుంటే మన యొక్క కంపెనీ నెట్ కామర్స్ కంపెనీ అండి, అంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అలాగే ఈ కామర్స్ రెండు జత కలిసి నెట్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క కంపెనీని తీసుకొని రావడం జరిగింది. అయితే మన కంపెనీ ఇక్కడ చూసుకుంటే మన కంపెనీలో ఆర్డర్ అనేది ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు అండి, అంటే మనకి వెబ్సైట్ ఉంటుంది, అలాగే దాంతోపాటు మన యాప్ అనేది ఉంటుంది, ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా మనం ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది పేమెంట్ గేట్వే సిస్టమ్స్ ద్వారా రన్ అవుతుంటుందండి. సో ఎవరికి మధ్యవర్తులకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేకుండా డైరెక్ట్గా కంపెనీ అకౌంట్కే మీ యొక్క డబ్బును ట్రాన్స్ఫర్ చేసి ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీని మీరు పొందొచ్చు. సో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీ వితిన్ 3 to 4 డేస్లో మీ దగ్గరికి మీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది, అలాగే కమిషన్ విత్డ్రావల్ కూడా డైలీ, అంటే మీరు ఈరోజు చేసిన బిజినెస్ రేపు మీకు మీ అమౌంట్ అనేది పడిపోతుందండి. సో డైలీ విత్డ్రా కూడా చేసుకోవచ్చు మన బిజినెస్లో. అలాగే ముందుకు వెళ్తే మొత్తం కూడా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో వెళ్తుంది, డిజిటల్ మార్కెటింగ్ సిస్టంలోనే ఈ యొక్క బిజినెస్ని రన్ చేస్తున్నారు. ఇది ఒక యూనిక్ బిజినెస్ ప్లాన్ అండి. ఈ యూనిక్ బిజినెస్ ప్లాన్లో మనకి 4 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ది రిటైల్ ప్రాఫిట్, 2వది రెఫరల్ ఇన్కమ్, అలాగే రెఫరల్ కమిషన్ అని కూడా అనొచ్చు, 3వది ఇక్కడ గ్రూప్ సేల్ కమిషన్, అలాగే 4వది వచ్చి గ్రూప్ సేల్ ఇన్సెంటివ్. సో ఈ 4 రకాల ఇన్కమ్స్ మనం ఈ కంపెనీ ద్వారా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ముందుకు వెళ్దామండి.
ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ గురించి చూద్దాం. ఈ రిటైల్ ప్రాఫిట్లో మనకి ఏ విధంగా మనకి వస్తుంది, ఇన్కమ్ అనేది వస్తుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనకి 7 బాటిల్స్ ఒక సెట్గా వస్తుంది. విఆర్ 4 బాటిల్స్ అయితే 7 బాటిల్స్ ఒక సెట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 బాటిల్స్కి మనకి ఒక్కొక్క బాటిల్కి పడే ఏజెంట్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే మనకి ఒక్కొక్క బాటిల్కి వచ్చే ప్రైస్ ఏదైతే ఉందో 1885 రూపాయలకి మనకు వస్తుందండి ఒక బాటిల్. సో ఇలా చూసుకున్నట్లయితే రిటైల్ ప్రైస్ దీని మీద అంటే ఎంఆర్పి ఏదైతే ఉందో అది 2270 రూపాయలు ఉంటుంది దాని మీద. సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి, ఒక బాటిల్ మీద మనకి 385 రూపాయలు ప్రాఫిట్ అనేది మనం తీసుకుంటున్నాం. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఒక ప్యాకేజ్ ఎంఆర్పితో పోల్చుకున్నట్లయితే 2270 రూపాయలకి ఒక బాటిల్ వస్తే మొత్తం 7 బాటిల్స్కి మనం ఎంత పెట్టాలి, 15890 రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మనకి మన కంపెనీ ఏజెంట్ ప్రైస్ ప్రకారం 13200కు మాత్రమే మనకి కంపెనీ మనకు అందజేస్తుంది. సో ఇక్కడ మనం కానీ ఒకవేళ ఈ 7 బాటిల్స్ ఇండివిజువల్గా కానీ సేల్ చేసుకున్నట్లయితే అంటే రిటైల్ చేసినట్లయితే ఇక్కడ 2690 రూపాయలు మనకి రావటం జరుగుతుంది. సో ఇది రిటైల్ ప్రాఫిట్ అండి. సో ఇలా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెఫరల్ కమిషన్. ఈ రెఫరల్ కమిషన్ ఏ విధంగా వస్తుంది అని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, ఇది మీరున్నారు, మీరు ఒక 4 రెఫర్ చేయడం జరిగింది అనుకుందాం. సో ఫస్ట్ ఒకరు బేసిక్ ప్యాక్తో స్టార్ట్ అయ్యారు, అంటే ఒకరిని రెఫర్ చేశారు, ఒకరు బేసిక్ ప్యాకేజ్తో స్టార్ట్ అయ్యారు, ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు మీలాగనే. మీలాగా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆయన దగ్గర నుంచి మీకు వచ్చేది 2000 రూపాయలండి. సెకండ్ పర్సన్ అనే ఆయన 2 ప్రోడక్ట్లు తీసుకొని ఆయన ఐడిని స్టాండర్డ్లోకి తీసుకున్నారండి. అంటే ఇక్కడ చూడండి సార్, ఒక ప్యాక్ కొనుక్కుంటే మనకి 250 CV వస్తుంది. అంటే 250 CV వస్తే మనకి ఒక బేసిక్ ప్యాక్లో ఉన్నట్టు, మనకు వచ్చే కమిషన్ 2000 రూపాయలు. ఒకవేళ వాళ్ళు 500 CV పెట్టి 2 ప్రోడక్ట్లు కొనుక్కున్నారు, అంటే ఇక్కడ మనకి 2 ప్రోడక్ట్స్ కమిషన్ అనేది వస్తుంది, ఇక్కడ 4000 రూపాయలు మనం తీసుకోవచ్చండి. అలాగే మీరు ఎవరైనా ఒక 6 రిఫర్ చేశారు లేదు అని అంటే ఒకే పర్సన్ 6 ప్రోడక్ట్లు కొనుక్కున్నారు అనుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చే కమిషన్ అనేది ఎంత అనంటే 6 ప్రోడక్ట్స్కి 12000 రూపాయలు వస్తుందండి. ఎందుకనంటే ఒక ప్రోడక్ట్ వెనకాల మనకి 2000 వస్తుంది. సో 6 ప్రోడక్ట్స్కి 12000 రూపాయలు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అలాగే ఎవరైనా ఒక 10 ప్రోడక్ట్లు కొనుక్కున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్, మనకు వచ్చే కమిషన్ 20000 రూపాయలండి. 10 ప్రోడక్ట్లు ఒకలేకున్నా 20000 వస్తుంది, లేదు 10 మంది సపరేట్గా ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్నా కూడా మనకి చెరో 2000 చొప్పున 20000 రూపాయలు అనేది మనం ఇక్కడ రిఫరల్ కమిషన్ తీసుకోవచ్చు. ఈ రిఫరల్ కమిషన్లో రీపర్చేస్ చేసినా కూడా మనం ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేస్తున్నామో, మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు ఒకవేళ రీపర్చేస్ చేసుకున్నా కూడా మనకి సేమ్ ఇన్కమ్ 2000 రూపీస్ అనేది రిఫరల్ కమిషన్ కింద మనం ఇక్కడ ఈ కంపెనీలో తీసుకోవచ్చు. సో ఇది రిఫరల్ కమిషన్ అండి. మూడో ఇన్కమ్ వస్తే ఇక్కడ గ్రూప్ సేల్ కమిషన్. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఇది బైనరీయా లేదు అని అంటే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిలెవెల్లో వెళ్ళాలనంటే ఇక్కడ చూడండి సార్, మనం సింగిల్ ఐడితో స్టార్ట్ చేసుకొని లెఫ్ట్ రైట్ బైనరీ సిస్టంలో వెళ్ళొచ్చు, లేదు ట్రైపాడ్ తీసుకొని కిందన 4 లైన్స్ సమానంగా మెయింటైన్ చేసుకుంటూ కూడా మనం బిజినెస్ అనేది ఇక్కడ చేయొచ్చు. అయితే ఈ గ్రూప్ సేల్ కమిషన్లో సింగిల్ ఐడితో ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. అలాగే 3 IDs ప్లాన్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందనేది చూద్దామండి. ఈ గ్రూప్ సేల్ కమిషన్ ఇంకేదో కాదు, ఇది ఒక బైనరీ ఇన్కమ్ కిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రూప్ సేల్ కమిషన్ని బైనరీ ఇన్కమ్ అని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. సో మీరు ఇక్కడ చూస్తే సింగిల్ ఐడితో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇది మీరున్నారు, మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారండి, ఏ అండ్ బి ఇద్దరిని రిఫర్ చేశారు. ఇద్దరు చిరొక 250 CV పెట్టి చిరొక ప్యాక్ తీసుకున్నారండి, అంటే ఇద్దరు కూడా బేసిక్ ప్యాకేజ్లో ఉన్నారు. సో ఇక్కడ చూడండి సార్, మనకి ఎంత వస్తుందని అంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచ్ అవడం ద్వారా మనకి 900 రూపాయలు వస్తుందండి. అందులో 500 రూపాయలు మనకి వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 400 రూపాయలు ఏదైతే ఉందో అది నెల చివరికి మనకి గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇస్తారు. అది ఏ విధంగా అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. అయితే ఇక్కడ చూడండి సార్, ఏ అండ్ బి టీమ్ ఉన్నారు. ఇక్కడ మనకి ఒక పెయిర్కి 500 రూపాయలు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. 400 రూపాయలు ఏదైతే ఉందో అది మనకి నెలాఖరులు ఇస్తారు. మొత్తం ఒక జతకి 900 రూపాయలు మనకి ఇక్కడ వస్తుందండి బైనరీ ఇన్కమ్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా ఈ చెరో ఇద్దరిని జాయిన్ చేసుకున్నట్లయితే అక్కడ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత పైన అంటే 1000 రూపాయలు వస్తుందండి పైన. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే మనకి 1000 రూపాయలు పైన తీసుకుంటున్నాం.
సో ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే మనకి బైనరీ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం ఇక్కడ గమనించొచ్చు. మూడు ఐడియల్ తో మనం ప్లాన్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మీరు ఉన్నారు, మీరు మీ డౌన్ లైన్ లో కూడా మీ వైపు రెండు ఐడియలు తీసుకున్నారు. సో ట్రైపాడ్ ఇక్కడ ఉంది, మూడు ఐడియలు. సో కిందన నలుగురిని రిఫర్ చేయాల్సి ఉంటుందండి. సో నలుగురిని బేసిక్ ప్యాకేజ్లో రిఫర్ చేసాం అనుకుందాం. చూడండి, చిరొక్కలు కూడా 250 సిబి పెట్టి బేసిక్ ప్యాక్లో ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందనంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 2000 రూపీస్ చెప్పున మొత్తం నాలుగు ఐడియల్కి కూడా ఎంత వస్తుంది సార్, మనకి ఇక్కడ 8000 రూపాయలు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది రిఫరల్ కమిషన్ కింద. రిఫరల్ కమిషన్ 8000 తీసుకుంటూ కూడా మనకి బైనరీ ఏదైతే ఉందో అది 2000 రూపాయలు వస్తుందండి. ఎందుకు 2000 వస్తుందనంటే ఇక్కడ మూడు ఐడీలు కూడా మనమే సార్. సో ఫస్ట్ ఐడికి లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయ్యి 500, సెకండ్ ఐడికి 1-2 మ్యాచ్ అయ్యి ఇక్కడ ఒక 500, పైన ఉన్న ఐడికి మొత్తం ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ 1000 రూపాయలు రావడం జరుగుతుందండి. సో మొత్తంగా కలిపి 2000 రూపాయలు ఇక్కడ మనం బైనరీ కింద తీసుకుంటున్నాం. అలాగే ఒకవేళ మనం ఎవరినైతే రిఫర్ చేసామో వాళ్ళు కూడా చెరోకి ఇద్దరిని రిఫర్ చేశారు అనుకుందాం. సో మనకి ఈ సినారియోలో 4000 రూపాయలు అనేది మనకి బైనరీ కింద తీసుకుంటున్నామండి పైన మనం. సో ఈ విధంగా ట్రైపాడ్ మీద వెళ్ళినట్లయితే మనకి ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది, అదేవిధంగా టీమ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, మనం ఫాస్ట్గా అచీవ్ అవుతామండి. సో ఇలాగే నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అని చెప్పాను. సో ఏంటి గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ గ్రూప్ సేల్ ఇన్సెంటివ్లో ఇక్కడ చూడండి సార్, పైన మీరున్నారు, లెఫ్ట్ రైట్ ఒక రెండు టీంలు ఉన్నాయి మనకి. సో ఏ టీం బి టీం అని ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్లో చెప్పాను కదా సార్, మనకి 900లో 500 రూపాయలు వెంటనే ఇవ్వడం జరుగుతుంది, 400 రూపాయలు స్టోర్ చేసి నెలాఖరులు ఇస్తారని చెప్పాం కదండి, అది ఈ ఇన్కమే. సో ఇక్కడ చూడండి సార్, ఏ టీం అలాగే బి టీం అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ టీంలో 2500 సిబి, బి టీంలో ఒక 2500 సిబి, అంటే ఏ టీంలో ఒక 10 సేల్స్, బి టీంలో ఒక 10 సేల్ అయినట్లయితే రెండు జత కలిస్తే మనకి ఇక్కడ షేర్స్ ఇవ్వడం జరుగుతాయండి. అది ఏ విధంగా అంటే మనకి 10-10 సేల్స్ మ్యాచ్ అయితే 1 షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక షేర్ వాల్యూ 2 ఆర్పి అంటే, ఆర్పి అంటే రిడెంప్షన్ పాయింట్ అని అర్థం, 2 ఆర్పి వస్తాయి. ఈ 2 ఆర్పి వాల్యూ ఎంతనంటే 4000 రూపాయలు అండి, అంటే ఒక ఆర్పి వాల్యూ వచ్చి 2000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఇలాగ మీరు చూసుకున్నట్లయితే ఒక జతకి 400 రూపాయలు, 10 జతలకి 4000 రూపాయలు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సపోజ్ మనకి 5000 సిబి ఏ టీంలో, 5000 సిబి బి టీంలో కానీ మ్యాచ్ అయినట్లయితే మనకి 2 షేర్లు రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం 4 ఆర్పి తీసుకుంటాం. అదేవిధంగా మన ఇన్కమ్ కూడా ఇక్కడ ఆర్పి అమౌంట్ ఏదైతే ఉందో అది 8000 రూపాయల వరకు మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ టీంలో ఒక 5000 సిబి, బి టీంలో ఒక 5000 సిబి కానీ మ్యాచ్ అయినట్లయితే మనం ఇక్కడ 10 షేర్లు తీసుకుంటాం, అంటే 20 ఆర్పి, రిడెంప్షన్ మనీ ఏదైతే ఉందో అది మనకి 40000 రూపాయల వరకు కూడా ఇక్కడ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 50000 సిబి, 50000 సిబి ఒకవేళ మ్యాచ్ అయినట్లయితే ఏ టీంకి బి టీంకి ఇక్కడ మనకి 20 షేర్లు తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకేసారి మనకి. అలాగే 40 రిడెంప్షన్ పాయింట్లు ఆర్పి వస్తుంది, అలాగే రిడెంప్షన్ మనీ ఏదైతే ఉందో మనకి 80000 రూపాయల వరకు మనకి ఇక్కడ క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే మనకి క్యాష్ రూపంలో ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుందండి. సో ఇది గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అండి. సో ఈ గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ తర్వాత మనకి ఏ విధంగా ఇస్తారనంటే 15 ఆర్పి వస్తాయి, అంటే ఆర్పి అంటే రిడెంప్షన్ పాయింట్ అని చెప్పానండి. 15 ఆర్పి వచ్చినట్లయితే 30000 రూపాయలు విలువ చేసే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. 25 ఆర్పి వచ్చిందనంటే మనకి గోల్డ్ చైన్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకోవచ్చు. అలాగే 50 ఆర్పి వచ్చిందనంటే 100000 రూపాయలు విలువ చేసేది ఏదైనా వస్తువు మనం అక్కడ తీసుకోవచ్చు. 70 ఆర్పికి ఒక ఇన్సెంటివ్ ట్రిప్ అనేది వస్తుంది. అలాగే 100 ఆర్పి వచ్చినట్లయితే మనకి క్యాష్ రివార్డ్ కింద మనం క్యాష్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ రివార్డ్ అనేది 100 ఆర్పికి, 1000 ఆర్పికి, అలాగే 10000 ఆర్పికి మనం ఇక్కడ క్యాష్ రివార్డ్ ఎంత తీసుకోవచ్చు అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది సార్. అలాగే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి మన అప్లైన్ అండి, భారతదేశంలోనే టాప్ లీడర్గా, అలాగే అతి తక్కువ సమయంలో కేవలం 6 నెలల్లోనే ప్లాటినం పిన్ అచీవర్గా అచీవ్ అయి భారతదేశంలోనే టాప్ 1గా నిలిచిన వ్యక్తి మన జేసీ రెడ్డి గారు. సో ఆయన ఆధ్వర్యంలోనే మనం పనిచేస్తున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈమె జతున్ ఉమర్ అని చెప్పేసి, తిను కంపెనీ నుంచి ఒక అచీవర్ అండి. ఇప్పుడు ఇదివరకే కంపెనీ నుంచి 3 లగ్జరీ బడ్జెట్ కార్స్ తీసుకున్నారు, అలాగే ఒక బంగ్లా తీసుకోవడం జరిగింది కంపెనీ నుంచి. మూర్తి పొంగవనం అని చెప్పి ఈయన చదివింది 6వ తరగతి మాత్రమే, కానీ 5 లగ్జరీ విల్లాస్ కంపెనీ నుంచి తీసుకున్నారు, అలాగే 7 లగ్జరీ కార్స్ తీసుకున్నారు,
దీంతో పాటుగా ఇప్పుడు బైనరీ ఇన్కమే 1.8 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి నెల ఈయన తీసుకుంటున్నారండి. సో ఏ విధంగా మనం సంపాదించవచ్చు అనేది ఈ కంపెనీలో ఒకసారి నేను మీ ముఖకే వదిలేస్తున్నాను. సో ఇది ఒక రైట్ బిజినెస్ అండి, రైట్ ఆపర్చునిటీ. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. One, 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 one.